నా పేరు గౌతమ్. తనే కావ్య. ప్రేమించడానికి ప్రేమించబడటానికి చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసంలోనే నేను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. నేను ప్రేమించిన అమ్మాయికి, నన్ను ప్రేమించిన అమ్మాయికి కొద్ది క్షణాల ముందుండే సమయం, సమయానికి పరిచయానికి మధ్య ఉండే అవకాశం, అటువంటి అవకాశానికి ఉండే కోరిక, వీటి మధ్య నడిచే ప్రయాణమే నా ఈ కథ. వచ్చేసాబా, ఎరా పొద్దు పొద్దు రమ్మని అడవాలి చేసావు, బయకి కడపే ఉంట్రా. ఎంట్రా నిక్కాగోలా కసబాబు. అవునరా అంటావు అవసరం వచ్చినప్పుడు కాక అని, అవసరం తీరాక కాకి అంటావురా. ఇంత కరెక్ట్ అర్థం చేసుకున్నావా? కొంపలు మునిగి పని అనుకున్నా కావ్య కోసమా? అవును బావ. సనలియాను ఫస్ట్ నుంచి చీర కట్టినట్టు ఎదురు సిగ్గోటి. ఏముంది మామ, పంచదార పానకం ఉన్నట్టు. అరాచకం. గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంత నొప్పిగా ఉంది. ఎందుకంటావ్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఇడియట్. ఎత్తుకెళ్ళి రేప్ చేస్తానని అట్లా లవ్ చేస్తానంటన్నా? చెప్పేది ధర్మ. నీ పేరేంది? కావ్య. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకు అబ్బా. ఇంతకేమీ చెప్పరా బాబు, నా పోయి ఆడించింది బాబా. నిన్ను కూడా మనిషి పడతారా? ఏం బాబా, నేను మాత్రం మంచిది కదా, నా కొడుకు మంచిది ఉండవా? సరే సరేరా, ఇంతకెవరమ్మాయి? అదేబా సమంత. సమంత నిన్ను లవ్ చేయడం ఏంట్రా? అవును బావా, నిన్ను తను ఎంత లవ్ చేశాను తెలుసా బావా నీకు? తన సిమ్ లో ఒక్కొక్కటి ఉందో సార్ చూశాను బావా. రే కాకినాయన, చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉన్నారా? కాకినాయన కాకినాయన.
అరే బావా, మంది ఇక్కడ ఉంటే నువ్వేంటా పిచ్చోళ్ళు అక్కడ ఉన్నావు? అరే కాకి, కావ్య మీద నా ప్రేమ రోజు గాలి ఇంట్లో వెళ్ళినా పెరిగిపోతుందిరా. జాగ్రత్త బాబోయ్, గాలి ఎక్కువైతే పేలిపోగలరు. నీ అబ్బో, నీకు ఒక నిజం చెప్పనా బావా, అమ్మాయిలు బీర్బాటు లాంటి వాళ్ళు అవసరం వచ్చినప్పుడు పొంగిపోతారు. అవసరం తీరాక ఇదిగో ఇలా వదిలేశారు. కావ్య అలా కాదురా, తను చాలా మంచిది. తన అమాయకత్వం, తన మంచితనం చూస్తే నన్ను చాలా బాగా చూసుకుంటుంది అనిపిస్తుందిరా. అబ్బో, ఆకాశం తెల్లగా ఉందని ఏసీ పెట్టి వేద్దామన్నానంట నీలాంటప్పుడు. అరే గౌతమ్, ఎన్ని రోజులంటూ ఇలా కలలుకుంటుంటారా? ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది అమ్మాయికి చెప్పరా? అవునరా కాకి, రేపు ఎలాగనైనా నా మనసులో ఉన్నది అమ్మాయికి చెప్తానరా. కానీ నువ్వు రేపు చెప్పేటప్పుడు నేను కొంచెం దూరం ఉంటాను రే. ఎందుకురా? లాగిపెట్టి ఒకటి పీకిందనుకో ఆడిపోవడానికి. అరే బాబా, ఆమె వస్తుందిరా, జాగ్రత్త మాట్లాడరా. కావ్యా! ఏంటి అది? నువ్వు పశ్చిమైనప్పటి నుంచి నీ జ్ఞాపకాల్లో జీవిస్తున్నా. ఆ జ్ఞాపకాలను మధురమైన కళలుగా మలుచుకున్నా. ఆ కళలను నిజం చేసుకోవాలని, నిజమైన ఆ కళలను జీవితాంతం అనుభవించాలని పరితపిస్తున్నా. నా ప్రేమను కాదని దేవదాసం చేస్తావో, నీ ప్రేమను పొందిన సాజాయం చేస్తావో, నిర్ణయం నీకే వదిలేస్తున్నా. ఇరా కళ్ళెక్కడ పెట్టుకున్నారా? ఇడబ్బా, నడో ఏంట్రా అది? ఈరోజు పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. దాన్ని మర్చిపోలేకపోతున్నారా? అనుక్షణం అదే గుర్తొస్తుందిరా. అదే ఆ అమ్మాయి నీలాంటో నేను ఎలా లవ్ చేస్తాదనుకున్నావురా? అయినా నిన్నేం చూసి ఇష్టపడాలరా? రాయ్ రాయ్ పాలకోవాలంటే అమ్మాయి మొదటిసారి చూసిందే నేను. లవ్ చేస్తే గీస్తే నేను చేయాలి, కాని నీలాంటోని ఎలా లవ్ చేస్తుందిరా? రాయ్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అది నాకు పడకపోయినా నిన్ను లెక్క చేయలేదంటే అది ఎవడుకు పడిపోయిందని
నా ఫీలింగ్. కావ్య నాదే, దాని మీద కన్ను పడ్డా మనసు పడ్డా వారికి చావుని పరిచయం చేస్తా. ఐ లవ్ యు కావ్య. ఫస్ట్ మనమే కాల్ చేస్తే బాగోదేమో. నంబర్లో ఉందేంటి, ఎవరేంటారు? అవును, ఎవర్రా బావా? అంటే నేనంటే మిక్స్ అనమాట. అవును, నిన్ను చూసిన క్షణమే మన ప్రేమే మొదలైంది. నీ నవ్వుల సాక్ష్యం నా మనసది నిజమందే. నీ గుండెల చోటే కోరిందే నా ప్రేమను లేఖలు నీ కై రాయక ముందే. సతమతమైపోయాను నువ్వు చూడక ముందే, అయినా అది బాగుందే. నీ మాటల్లే నే వింటుంటే నా మనసంతా ఎంతో హాయిగా ఉందే. నా కలరన్నీ నిజమవుతుంటే నీ ఎదపై తలవాచి చప్పుడు వినమందే. నీ గుండెల చప్పుడు నేనందే. నువ్వు పచ్చమైనప్పటి నుంచి నీ జ్ఞాపకాలు జీవిస్తున్నా. ఆ జ్ఞాపకాలను మధురమైన కళలుగా మార్చుకున్నా. ఆ కళలు నిజం చేసుకోవాలని నిజమైన కళ. హలో అమ్మా, హా వస్తున్నానమ్మా. హే, నేను మొదటిసారి నీకు ప్రపోజ్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు కదా, దేని దిగ్గుతో నట్టుకున్నావేంటి? నా మీద ప్రేమేంటో నువ్వు మాటల ద్వారా చెప్పావు. దాని జీవితాంతం వినడానికి రింగ్ టోన్ గా పెట్టుకున్నా.
ఊహించనే లేదే నా కథ నిజమవుతుందని, ఎప్పుడూ అనుకోలేదే నువ్వే నా సొంతమని. ఈ క్షణం ఇలాగే ఆగిపోని కాలాన్ని తక్షణం తరించిపోని తీయనైన తలపుని, రాసుకున్న ప్రేమ లేకే రాయబారం పంపని, నువ్వు నేను పెంచుకున్న ప్రేమ భారమోయని. నీ మాటల్నే నే వింటుంటే నా మనసంతా ఎంతో హాయిగా ఉందే, నా కలరన్నీ నిజమవుతుంటే నీ ఎదపై తలవాచి చప్పుడు వినమందే. నీ గుండెల చప్పుడు నేనందే. అందమైన పువ్వుపై నా కన్ను పడింది. ఆ పువ్వు నాది అనుకున్నప్పుడు దానెవడో ముక్కు ముఖం తెలియనోడు తీసుకెళ్లిపోతుంటే నేనేమే పోవాలరా? అది నలిగితే గిలిగితే నా చేతిలో నలగాలి, కాని ఎవడికో ఎందుకు వదిలేశానరా? వద్దు గౌతమ్, వద్దు వద్దు, వదిలే గౌతమ్, వదిలే వదిలే. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం. అటువంటి ప్రేమను కొందరు తమ మూర్ఖత్వంతో
ఇష్టపడ్డ అమ్మాయిని దక్కించుకోవాలనే ఆవేశంలో అమ్మాయి ఒప్పుకోలేదని ఒకే ఒక చిన్న కారణంతో యాసిడ్ దాడులు మానభంగాలు చేస్తున్నారు. నిజమైన ప్రేమంటే ప్రేమించిన అమ్మాయిని బెదిరించడం కాదు, నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడని ప్రేమికుడిచ్చే నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నవాడే నిజమైన ప్రేమికుడు.